టో రూపకల్పన కూడా జరిగింది రైతు ప్రధానంగా రైతుకు మూడు సందర్భాలలో రైతు సమస్యలు ఎదుర్కొంటాడు ఒకటి రైతు పంట వేసేటప్పుడు ప్రొడక్షన్ స్టేజ్లో ఈ ప్రొడక్షన్ స్టేజ్లో రైతు ఎదుర్కొనే సమస్యలు ప్రొడక్షన్ ఖర్చు మనం తగ్గించగలిగితే రైతు లాభాల బాట పడతాడు అనేది గట్టిగా విశ్వసించి రైతు ఖర్చును ఎలా తగ్గించాలి అన్న ఆలోచనతో మొట్టమొదట అన్ని ప్రణాళికలు చేశాం తర్వాత రెండో స్టేజు రైతుకి ఏదైనా అనుకోనిది ఏదైనా జరిగితే ఏదైనా వరదలు వచ్చినా కరువు రైతు నష్టపోయే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి వచ్చినప్పుడు రైతు నష్టం పడ నష్ట నష్టం జరగకుండా రైతును ఎలా కాపాడాలి అనేది రెండవ ఘట్టంగా సాగింది అన్ని కష్టాలను రైతు దిగమింగుకొని అన్ని కష్టాలను అధిగమించి రైతు చివరికి పంట వేసిన తర్వాత పంట చేతికొచ్చిన తర్వాత ఆ రైతు ఆ పంటను అమ్ముకోలేని పరిస్థితిలో లేకపోతే గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో రైతుంటే అప్పుడు ఆ రైతు నష్టపోయే పరిస్థితి వస్తుంది అన్నది మనందరికీ తెలిసిన మూడవ అంశం ఈ మూడు అంశాలను అధిగమిస్తేనే వ్యవసాయం అన్నది ఒక పండుగగా రైతు అన్నది రైతు అన్నవాడు లాభాలలో వ్యవసాయం చేసుకునే పరిస్థితి అనేది ఉంటుంది ఈ మూడుంటిని ఎలా అధిగమించాలి అనే ఆలోచనతోనే ప్రతి కదలిక మన ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ప్రతి కదలిక సాగింది మొట్టమొదటిగా రైతును పంట వేసేటప్పుడు రైతును ఎలా తోడుగా ఉండాలి అనే మొట్టమొదటి అడుగులు పడ్డాయి రాష్ట్రంలో చూస్తే దాదాపుగా యాభై శాతం మంది రైతులకు హెక్టార్ లోపు ఉన్న రైతులే అంటే యాభై శాతం మంది రైతులకు ఉన్న విస్తీర్ణం ఎంత భూ భూ భూమి విస్తీర్ణం ఎంత అని అంటే వాళ్ళకు ఉన్న భూమి ఒకటి పాయింట్ రెండు ఐదు ఎకరాల లోపే అంటే యాభై శాతం మంది రైతులకు ఒకటి పాయింట్ రెండు ఐదు ఎకరాల లోపు మాత్రమే ఉన్నారు అంటే అర హెక్టార్ లోపు ఒక హెక్టార్ దాకా ఎంతమంది రైతులు ఉన్నారని గమనిస్తే ఆ సంఖ్య యాభై శాతం నుంచి డెబ్బై శాతానికి పోతుంది అంటే డెబ్బై శాతం మంది రైతులకు కేవలం ఒక హెక్టార్ లోపు భూములు ఉన్న వాళ్ళే ఉన్నారు మరి ఇంత చిన్న విస్తీర్ణంలో ఇంత చిన్న చిన్న సాగుదారులు ఉన్నప్పుడు ఆ రైతుకు తోడుగా నిలబడేందుకు ఏం చేయాలి అన్న ఆలోచనతో అడుగులు ముందుకు వేసినప్పుడు ఆ రైతు పంట వేసేటప్పుడు ఆ రైతుకు అయ్యే పంట ఖర్చెంత ఆ ఖర్చును రైతుకు మనం ఇవ్వగలిగితే ఏ మేరకు ఇవ్వగలిగితే రైతు నష్టపోయే అవకాశాలు తగ్గుతాయి అని చెప్పి ఆలోచనతో అడుగులు ముందుకు పడ్డాయి దాదాపుగా యాభై శాతం మంది రైతులు ఎవరైతే ఒకటి పాయింట్ రెండు ఐదు ఎకరాలలోపు ఉన్న ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళను గమనించినట్టయితే దాదాపుగా ఎనభై శాతం పంటలు పంటలకు మనమిచ్చే రైతు భరోసా సొమ్ము ఏదైతే ఇస్తా ఉన్నామో వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ సొమ్ము ఏదైతే ఇస్తా ఉన్నామో పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే రైతుల చేతుల్లో పెట్టబోతూ ఉన్నామో ఎనభై శాతం ఖర్చు ఎనభై శాతం పంటలకు కనీసం ఆ రైతులకు మంచి జరుగుతుంది అధికారం లేకి రాకమునుపు మేనిఫెస్టోలో మనం పెట్టినప్పుడు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు నాలుగేళ్ల పాటు రైతులకు ఇస్తాం యాభై వేల రూపాయలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కానీ అధికారం వచ్చిన తర్వాత మనం అధికారంలోకి వచ్చేసరికి జూన్ మాసం మే ముప్పై తారీఖున ప్రమాణ స్వీకారం చేసాం అధికారం వచ్చిన తర్వాత రైతులకు ఏం మేలు చేయాలి అని చెప్పి ఆలోచనతోనే అడుగులు ముందుకు వేశాం నాలుగేళ్లే చెప్పాం కదా మొదటి సంవత్సరం కాదు కదా అని చెప్పి వదిలేదు పన్నెండు వేల ఐదు వందలు చెప్పాం కదా అని చెప్పి అది వదిలేదు చెప్పిన దానికన్నా ముందుగా నాలుగేళ్ళు చెప్తే ఐదేళ్ళు ఇచ్చేట్టుగా చెప్పింది పన్నెండు వేల ఐదు వందలు అయితే చెప్పిన దానికన్నా మెన్నుగా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చేట్టుగా పదమూడు వేల ఐదు వందలు ఇంటూ ఐదేళ్ళుగా అంటే అరవై ఏడు వేల ఐదు వందలు రైతుల చేతుల్లో పెట్టే కార్యక్రమం ఈ ఐదు సంవత్సరాలలో చేయడానికి నిర్ణయం తీసుకున్నాం ఇచ్చే ఆ సొమ్ము కూడా ఏదైతే ఇస్తా ఉన్నామో రైతుకు ఇచ్చే ఆ సొమ్ము కూడా వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా ఉండాలి పంట వేసే సమయానికి మే మాసంలో ఆ రైతన్నకు విత్తనం ఏదైతే కొనుగోలు చేయాలనో ఇటువంటి ఖర్చులు వ్యవసాయ ఖర్చులు ఏదైతే ఉంటాయో వాటి కోసం అని చెప్పి ఏడు వేల ఐదు వందల రూపాయలు మే మాసంలోనే ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం మళ్ళీ ఇదే ఖరీఫ్ పంట కోసే సమయానికి అక్టోబర్ మాసంలో ఖరీఫ్ పంట కోయడం కోసమైతేనేమి లేకపోతే రబీ పంటకు మళ్ళీ వేసుకునేదాని దానికోసమైతేనేమి ఏ రకంగా అయితేనేమి రైతుకు మళ్ళీ ఉపయోగపడే విధంగా ఉండడం కోసం అని చెప్పి మళ్ళీ అక్టోబర్ మాసంలో మరో నాలుగు వేల రూపాయలు రైతుకి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఆ తర్వాత దాన్ని ఇంటికి చేరే వేళ రైతుల పండగ సంక్రాంతి సందర్భంగా మరో రెండు వేల రూపాయలు రైతులకి చెట్టుగా కార్యాచరణ చేశాం మొత్తం రైతుకిచ్చే ఈ సొమ్ము ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతుకు కన ఇవ్వాల్సిన సమయంలో రైతులకు కన ఇస్తే రైతులకు పెట్టుబడి ఖర్చులు బాగా తగ్గి రైతు లాభాల బాటలో పడతాడు అప్పులొప్పాలయ్యే పరిస్థితి రాకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం దేవుడు దయతో ఈ కార్యక్రమం గొప్పగా కూడా చేయగలిగామని చెప్పి కూడా చెప్పగలుగుతున్నాం రెండు వేల పంతొమ్మిది ఇరవై అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే జూన్లో అధికారం చేపట్టాం అక్టోబర్లో రబీలో అధికారం చేపట్టిన వెంటనే రబీలో అప్పటికే మే మాసం అయిపోయింది కాబట్టి అధికారం చేపట్టిన వెంటనే మే మాసంలో ఇవ్వలేకపోతే రబీ కన్నా ఇవ్వాలి అని చెప్పి అక్టోబర్లోనే రైతులకు తోడుగా నిలిచే కార్యక్రమం చేశాం రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఈ రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఎవరైతే రైతులకు ఇచ్చామో దాదాపుగా నలభై ఆరు లక్షల అరవై తొమ్మిది వేల రైతు కుటుంబాలు ఆరు వేల ఐదు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు రైతులకు నేరుగా డబ్బులు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో లేక డబ్బులు ఇవ్వగలిగాం ఆ ఇచ్చే డబ్బు కూడా బ్యాంకులు ఎవరు కూడా వాళ్ళ రైతులకు ఉన్న పాత అప్పులకు జమ చేసుకోలేని విధంగా అన్ఇన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్ మార్చి ఆ డబ్బుని ఇవ్వాలి అని చెప్పి బ్యాంకర్స్తో మాట్లాడిన పిమ్మట ఆ డబ్బులు రైతుల ఖాతాల్లోకి వేయడం జరిగింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మళ్ళీ ఈ సంవత్సరం వచ్చేసరికి మళ్ళీ మే మాసంలోనే రైతులకు తోడుగా ఉండేందుకు రైతులకు మొదటి దఫా కింద మనం ఇస్తామన్న ఏడు వేల ఐదు వందల రూపాయలు దాదాపుగా మరో మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు అంటే కేవలం మనం అధికారం లేకొచ్చి ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాల సంవత్సరం కూడా పూర్తి కాకమునిపే రైతులకు మనం ఇచ్చింది ఎంత అని చెప్పి నేరుగా వాళ్ళ అకౌంట్లు లేకి రైతు భరోసా సొమ్ము కింద ఎంత ఇచ్చామని చెప్పి చూస్తే ఆరు వేల ఐదు వందల ముప్పై నాలుగు ఇప్పుడు మళ్ళీ మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్లు అంటే అక్షరాల పదివేల రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయలు రైతులకు మనం అధికారం లేక వచ్చి సంవత్సరం కూడా ఇంకా పూర్తి కాల కాక మునిపే రైతులకి ఇవ్వగలిగాం నేరుగా వాళ్ళ చేతులకే ఇవ్వగలిగాం ప్రభుత్వం ఈ సొమ్ము ఏదైతే అన్ఇన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్లో రైతుల పాత అప్పులకు సంబంధం లేకుండా రైతులకు పెట్టుబడి సాయం కింద ఇది అందేలా చేయడం కోసం అని చెప్పి బ్యాంకర్స్తో మాట్లాడి ఈ సొమ్మును రైతులకు ఇవ్వగలిగాం ఒక్కొక్కసారి నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకనంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి కూడా ఏకంగా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేసేస్తాము అని చెప్పి చెప్పిన ఆ ప్రభుత్వం ఆ ఐదు సంవత్సరాలలో రైతులకు ఎంత ఇచ్చింది అని చెప్పి చూస్తే ఐదు సంవత్సరాలు కలిపి రైతులకు పదహైదు వేల కోట్లు కూడా సరిగ్గా చెల్లించలేదు అట్లాంటిది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలేదు అప్పుడే నేరుగా రైతుల ఖాతాల్లోనే అక్షరాల పదివేల రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయలు జమ చేయగలిగాము దేవుడి దయతో అని చెప్పి కూడా సగర్వంగా నేను చెప్పగలుగుతా ఉన్నాను రైతులకు అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమం చేస్తూ రైతులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు అడుగులు ముందుకు వేస్తూ రైతు ఏదైనా నష్టపోకుండా ఉండేందుకు పంటల బీమాను నిజంగా ఈ పంటల బీమా అన్నది ఒక్కొక్కసారి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందనంటే రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సర సంవత్సరానికి సంబంధించిన శనగలకు సంబంధించిన పంటల బీమా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత నూట పన్నెండు కోట్ల రూపాయలు మొన్న మనం అధికారం వచ్చిన తర్వాత రైతులకు మనం అందజేయగలిగాం పంటల బీమా అనే కంపెనీలు ఎలా ఉన్నాయి అని అంటే బీ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలా ఉన్నాయి అని అంటే డబ్బులు తీసుకోవడంలో ఎంతో ఎంతో ముందుగా తీసుకుంటారు డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రం ఆ చెయ్యి అంత వేగంగా ముందుకు రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది దీన్ని పూర్తిగా అధిగమించేందుకు మొట్టమొదటగా ఇన్సూరెన్స్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వం నడిపేట్టుగా కూడా అడుగులు ముందుకు వేశాం అడుగులు ముందుకు వేయడమే కాకుండా ఈ సంవత్సరం రైతులకు ఉచితంగా పంటల బీమాను అమలు చేస్తూ ఉన్నాం మొట్టమొదటిసారిగా రైతుల తరపున కట్టవలసిన రైతుల తరపున కట్టవలసిన సొమ్మును కూడా ప్రభుత్వమే కేవలం రైతు ఈ క్రాపింగ్ చేసి కేవలం రూపాయి డబ్బు కడితే చాలు రైతుల తరపున కట్టవలసిన సొమ్మును కూడా ప్రభుత్వమే కట్టేట్టుగా మార్పు చేసి దాదాపుగా ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇందుకోసం పన్నెండు వందల డెబ్భై కోట్ల రూపాయల ప్రభుత్వం తరపున ప్రీమియం కూడా చెల్లిస్తా ఉన్నాం ఇది ఒకటే కాకుండా ఇక మీదట ఇన్సూరెన్స్ కంపెనీని కూడా మనమే నడిపి అన్ని రకాలుగా రైతులకు తోడుగా ఉండేట్టుగా అడుగులు కూడా ముందుకు వేస్తా ఉన్నాం ఏదైనా పంట నష్టం జరిగితే వెంటనే రైతుకు ఏదైనా సహాయం అందాలి ఆ వెంటనే రైతుకు ఆ సహాయం అందించలేకపోతే వెంటనే ఖరీఫ్లో ఏదైనా నష్టం జరిగితే రబీ పంట వేసేటయ్యానికి కల్లా లేకపోతే రబీ రబీలో ఆ రైతు కనీసం ఆ ఖరీఫ్లో నష్టపోయిన సొమ్మన్న కనీసం రైతుకి ఇవ్వగలిగితే ఆ ఇన్పుట్ సబ్సిడీ రూపమైతేనేమి లేకపోతే ఇన్సూరెన్స్ అయితేనేమి ఇవన్నీ కూడా ఒక మీనింగ్ఫుల్ మాట ఇవన్నీ కూడా ఎప్పుడు ఆ పదాలకు అర్థం వస్తుంది అని అంటే సమయానికి ఆ డబ్బులు ఇవ్వగలిగితేనే రైతులను ఆదుకోగలిగితేనే ఆ ఇన్సూరెన్స్కైనా ఒక విలువ ఉంటుంది ఆ ఇన్సూరెన్స్ ఆ క్రా ఆ ఇన్పుట్ సబ్సిడీకైనా ఏదైనా విలువ ఉంటుంది ఆ టయానికి అది ఇవ్వలేని పరిస్థితిని పూర్తిగా మార్చడం కోసం ప్రభుత్వమే నడిపేందుకు కూడా అడుగులు ముందుకు వేశాం రైతులందరికీ కూడా ఎక్కడా కూడా రైతు పెట్టుబడి ఖర్చు పూర్తిగా తగ్గించే దాంట్లో భాగంగా రైతులకు బ్యాంకులు ఇస్తా ఉన్న క్రాప్ రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ పంట రుణాలకు సంబంధించిన రైతులు ప్రా బ్యాంకులకు కడితే ఆ రైతులకు పంట రుణాలకు సంబంధించి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం అంటే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ప్రభుత్వమే కట్టేట్టుగా వైఎస్ సున్నా వడ్డీ పథకాన్ని పూర్తిగా మన ప్రభుత్వం అధికారం లేక వచ్చిన వెంటనే తీసుకొచ్చాం గత ప్రభుత్వంలో ఎప్పుడూ లేదు రైతుల తరఫున సున్నా వడ్డీ కట్టే కార్యక్రమం కట్టే ఆలోచన ఎప్పుడూ కూడా జరగలేదు రైతులకు తోడుగా ఉండేందుకు ఈ సున్నా వడ్డీ పథకం కింద గత సంవత్సరం రైతులు తీసుకున్న పంట రుణాల మీద వడ్డీ భారం రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు ఈ జులైలో కట్ట కట్టబోతా ఉందని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తాను రైతులకు ఉచితంగా బోర్లు వేయించగలిగితే బోర్లు వేసి 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 ఆ రైతు అప్పులపాలయ్యే పరిస్థితి రాకుండా పోతుంది అనే ఉద్దేశంతో రైతులకు ఉచితంగా బోర్లు వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి అన్న ఆలోచన చేశాం అది ఇంతవరకు చేయలేకపోయాం కనీసం ఈ ఖరీఫ్ నుంచైనా కూడా ఈ కార్యక్రమానికి మొదలు పెట్టడానికి కోసం అని చెప్పి టెండర్లు పిలిచమని చెప్పాం టెండర్లు పిలవడం జరుగుతూ ఉంది ఈ ఖరీఫ్ కన్నా కనీసం పూర్తిగా ప్రతి నియోజకవర్గానికి ఒక బోర్ అందుబాటులోకి తీసుకొచ్చి ఈ సంవత్సరం నుంచి అన్నా కానీ ఖరీఫ్ రైతులకు ఉచితంగా బోర్లు వేయించే కార్యక్రమానికి శ్రీకారం కూడా చుట్టూ ఉన్నాం రైతులకు ఇంకా పెట్టుబడి ఖర్చు తగ్గించేదాని కోసం ఇంకా ఏం చేయగలగాలి ఏం చేస్తే రైతుకు పూర్తిగా పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది అని చెప్పి ఆలోచన చేసి రైతుకు పెట్టుబడి ఖర్చు తగ్గించే విషయంలో అప్పట్లో నాన్నగారు హయాంలో రైతులకు తొమ్మిది గంటల పాటు ఉచితంగా విద్యుత్ ఇచ్చి రైతులకు తోడుగా ఉండాలి అనే ఆలోచన ఏదైతే నాన్నగారు చేశారో ఆ తర్వాత అది డైల్యూట్ అవుతా పోతా వచ్చింది అసలు రైతులకు నిజంగా ఉచితంగా తొమ్మిది గంటల పాటు విద్యుత్ ఇస్తే అసలు ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా ఒకసారి లెక్కలు వేస్తే ఆశ్చర్యకరమైన నెంబర్స్ కనిపిస్తాయి ఎంత అని చెప్పి చూస్తే మన దగ్గర రాష్ట్రంలో పద్దెనిమిది లక్షల ముప్పై వేల మోటార్లు ఉన్నాయి యావరేజ్ హార్స్ పవర్ ఎంత అని చెప్పి చూస్తే యావరేజ్గా ఏడున్నర హార్స్ పవర్ అంటే కొన్ని కొన్ని చోట్ల తక్కువ ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల ఎక్కువ ఉంటాయి యావరేజ్ హార్స్ పవర్ ఎంత అని చెప్పి చూస్తే అప్రాక్సిమేట్లీ ఏడున్నర హార్స్ పవర్ మోటార్లు యావరేజ్గా కనిపిస్తాయి ఏడున్నర హార్స్ పవర్ మోటార్ అంటే దాని అర్థం ఒక గంట ఈ మోటార్ కను ఆన్ చేస్తే పాయింట్ సెవెన్ ఫైవ్ హెచ్పి కన్వర్షన్ ఇంటూ కిలో వాటర్ అంటే ఏడున్నర హార్స్ పవర్ అంటే ఐదు కిలో వాట్స్ అంటే ఐదు యూనిట్లు గంటకు కాల్తాయి అంటే తొమ్మిది గంటలు ఒక రైతు ఆ ఏడున్నర హార్స్ పవర్ మోటార్గా యావరేజ్గా ఉన్న మన లెక్కలు వేసుకుంటే ఆన్ చేస్తే తొమ్మిది గంటలు పనిచేస్తే ఐదు యూనిట్లు గంటకు ఇంటూ తొమ్మిది గంటలు అంటే నలభై ఐదు యూనిట్లు అన్నమాట రోజుకు యావరేజ్ కింద రైతు సంవత్సరంలో ఎన్ని రోజులు వాడుతాడు ఈ మోటార్ అని చెప్పి చూస్తే లెక్కలు చూస్తే దాదాపుగా నూట అరవై రోజులు ఆ నూట యాభై రోజులు నూట అరవై రోజులు ఆ ప్రాంతంలో కనపడతా ఉంది సో ఈ నూట అరవై రోజులు ఇంటూ నలభై ఐదు యూనిట్లు రోజుకు వేసుకుంటే సంవత్సరానికి ఏడు వేల రెండు వందల యూనిట్లు ఇది మన ట్రాన్స్కో మనకు మనకు ఇప్పుడు కరెంటు పర్ యూనిట్ మనకు గవర్నమెంట్కి అయ్యే ఖర్చు ఎంత అని చెప్పి ఏపీఆర్సీకి గవర్నమెంట్ ఇచ్చిన ట్రాన్స్కో ఇచ్చిన లెక్కలు ఎంత అని చెప్పి చూస్తే కాస్ట్ పర్ యూనిట్ టు ద గవర్నమెంట్ కాస్ట్ పర్ యూనిట్ టు ద ట్రాన్స్కో ఈ సిక్స్ రూపీస్ ఎయిటీ సెవెన్ పైసే అంటే ఆరు రూపాయల ఎనభై ఏడు పైసలు ఏపీఆర్సీ అప్రూవ్ చేసిన రేటు గవర్నమెంట్ ట్రాన్స్కోకు అంటే నలభై ఐదు యూనిట్లు రోజుకు ఇంటూ నూట అరవై రోజులు అంటే ఏడు వేల రెండు వందల యూనిట్లు ఇంటూ ఆరు రూపాయల ఎనభై ఏడు పైసలు ఒక్కొక్క యూనిట్ ఖర్చు వేస్తే అక్షరాల రైతుకు నలభై తొమ్మిది వేల రూపాయలు ప్రతి రైతుకు ప్రభుత్వం చేతిలో పెడతా ఉంది ఆశ్చర్యం ఇంకోటి ఏమిటో తెలుసా ఇంత సొమ్మని నేడు సంవత్సరం చంద్రబాబు నాయుడు అధికారంలో గత ప్రభుత్వం ఎనిమిది వేల ఆరు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టేసింది రైతుల తరఫున ప్రభుత్వం చెల్లించాల్సిన సొమ్ము కట్టకుండా వదిలేసింది అది ఇప్పుడు మనం కడతా ఉన్నాం ప్రతి సంవత్సరం దాదాపుగా రైతులకు ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం మీద ఉచిత కరెంటు భారం పడతా ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో రైతులకు తొమ్మిది గంటల పాటు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం అది కూడా పగటి పూటే ఎందుకంటే రాత్రిపూట టైం కానీ టైంలో రైతు పొలానికి పోతే పాములో తేల్లో కరుస్తాయేమో అని చెప్పి రైతులకు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో పూర్తిగా చీకటి పడిపోయిన తర్వాత రైతులు పొలాలకు పోయే పరిస్థితి రాకూడదు అని తొమ్మిది గంటలు పగటి పూటే సూ సూర్యుడు ఉన్నప్పుడే కన్ను కనపడేటప్పుడే రైతుకు పొలాలు పొలానికి పోయి పనిచేసుకునే విధంగా ఏర్పాటు చేయడం కోసం తొమ్మిది గంటలు పూటే రైతుకు కరెంట్ ఇవ్వాలి అని అంటే ఆ తొమ్మిది గంటలు పూట ఇచ్చే వ్యవస్థ మనకు ఉందా అని చెప్పి మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ట్రాన్స్కో వాళ్ళతో మాట్లాడితే ఆ వ్యవస్థే మనకు లేదు ఆ తొమ్మిది గంటలు పగటి పూటే ఇవ్వాలి అని అంటే ఏకంగా పదిహేడు వందల కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం ఖర్చు పెడితేనే మనకున్న ఫీడర్లతో మనము పగటి పూటే తొమ్మిది గంటలు కరెంట్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ట్రాన్స్కో చెప్పింది అధికారం లేకొచ్చిన వెంటనే ఆ పదిహేడు వందల కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టి ఎట్టి పరిస్థితిలోనూ పగటి పూటే రైతులకు కరెంటు తొమ్మిది గంటల పూట ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టండి అన్న మొదటి సంవత్సరం దాదాపుగా అరవై శాతం ఫీడర్లకు మాత్రమే ఇవ్వగలిగే పరిస్థితి ఎందుకంటే అప్పుడు పదిహేడు వందల కోట్లు మనం పెట్టాం కాబట్టి మిగిలిన నలభై పర్సెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఆ తర్వాత ఈ సంవత్సరం ఆ పదిహేడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సంవత్సరం దాన్ని ఈ ఖరీఫ్ నాటికి ఎనభై రెండు శాతానికి తీసుకొని పోతా ఉన్నాం అంటే ఎనభై రెండు శాతం ఫీడర్స్లో ఈ ఖరీఫ్లో తొమ్మిది గంటలు పూటే కరెంటు ఫ్రీగా ఇచ్చే ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి చేయగలుగుతా ఉన్నాం మిగిలిన పద్దెనిమిది శాతం ఈ రబీ నాటికి పూర్తవుతుంది అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు ఈ కోవిడ్ టైంలో ఈ కరోనా టైంలో పన్ను చేయలేక ఆ మేరకు జాప్యం జరిగింది అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఆ కార్యక్రమం కూడా ఈ ఖరీఫ్లో ఎనభై రెండు శాతం ఫీడర్లకు పగటుపూటే తొమ్మిది గంటలు ఉచితంగా కరెంట్ ఇవ్వగలుగుతాం రబీ నాటికి అది కూడా పూర్తిగా మారిపోయి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కూడా దేవుడు దయతో పోగలుగుతామని చెప్పి కూడా రైతుల తరపున చెప్పగలుగుతా ఉన్నాం అదే రకంగా ఆక్వా రైతులకు కూడా ఏదైనా చేయలే ఏదైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు ఆక్వా రైతులకు కూడా మంచి చేయడం కోసం అని చెప్పి మన ఎన్నికల మేనిఫెస్టోలో మనం చెప్పిన మాట ప్రకారం అధికారం వచ్చిన తర్వాత వెంటనే చేసేసాం రూపాయిన్నరకే కరెంట్ ఇచ్చే కార్యక్రమం జీవో ఇష్యూ చేసాం దానివల్ల దాదాపుగా ఒకటి ఒకలా వన్ పాయింట్ టూ లక్షల సర్వీసులు లక్షల సర్వీసులకు దాదాపుగా ఏడు వందల కోట్ల రూపాయల సబ్సిడీ భారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఆక్వా రైతులకు వన్ అండ్ హాఫ్ రూపీకి కరెంటు ఇవ్వడం వల్ల భరిస్తా ఉన్న భారం దానికి కూడా సంసద్ధత వెలుబుచ్చి వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఆ కార్యక్రమానికి కూడా చేసేసాం రైతులకు ఇంకా నష్టం జరగకుండా పెట్టుబడి ఖర్చును ఏ రకంగా తగ్గించుకుంటూ వస్తూ ఉన్నామో వైపున తగ్గించుకుంటూ వస్తూ రైతులకు నష్టం జరగకుండా పంటల బీమాను ఏ రకంగా తీసుకొచ్చే కార్యక్రమం చేశాము అదే రకంగా ఇన్పుట్ సబ్సిడీ కూడా రైతులకు తోడుగా ఉండేందుకు అన్ని రకాలుగా అడుగులు వెంటనే ముందుకు వేశాం రెండు వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ ఇన్పుట్స్ ఇన్పుట్ ఖర్చుల కోసం ఇంటర్వెన్షన్ ఇన్పుట్ ప్రకృతి వైపరీత్యాల నిధిని ఏర్పాటు చేసే కార్యక్రమం రెండు వేల కోట్ల రూపాయలు మనం సిద్ధంగా ఉంటే మరో రెండు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఏ పొద్దైనా కూడా రైతులకు నష్టం జరగకుండా ఉంటుందనే దాని కోసం కట్టుబడ్డం అందుకనే సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిది నుంచి జనవరి రెండు వేల ఇరవై కేవలం ఆ నాలుగు నెలల్లోనే అరవై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు మంది రైతులకు నష్ట పంట నష్టం జరిగిపోతే వాటికి సంబంధించిన సొమ్ము దాదాపుగా యాభై ఐదు కోట్ల రూపాయలు వెంటనే ఇచ్చేసాం రైతు అనే వ్యక్తి ఎక్కడా కూడా డిలే అనేది లేకుండా నష్టపోకుండా ఉండేందుకోసం వెంటనే చేసే కార్యక్రమం ఎంత స్పీడ్గా చేయగలిగినామనేది అనేది నిదర్శనానికి ఆ ఉదాహరణ ఒకవైపున ఇది చేసిన తర్వాత రైతుకు అన్ని రకాలుగా తోడుగా ఉంటూ పెట్టుబడి ఖర్చులు తగ్గిస్తూ రైతులకు పంట నష్టం ఏదైనా జరిగితే ప్రభుత్వం తోడుగా ఉంటుందన్న భరోసా మరోవైపున కల్పిస్తూ మూడో విషయం రైతు ఎక్కడైనా నష్టపోయే కార్యక్రమం జరుగుతుంది అని అంటే అది పండించిన పంటకు ఆ రైతుకు గిట్టుబాటు కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఏర్పడినప్పుడు రైతు పూర్తిగా నష్టపోయే పరిస్థితి లేకపోతాడు ఆ పరిస్థితి జరగకూడదు అని చెప్పి రైతన్నకు అన్ని రకాలుగా తోడుగా ఉండేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా వాళ్లకు అండగా ఉందన్న భరోసా కల్పిస్తూ రైతులకు తోడుగా నిలబడ్డం అధికారం వచ్చిన వెంటనే నాకు బాగా గుర్తుంది శనగ రైతులు మా జమ్మన్మడుగు నియోజకవర్గం కడపలో శనగ రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ శనగలు అమ్ముకోలేని పరిస్థితిలో రైతన్నలుంటే వెంటనే ఆ రైతులకు పదహైదు వందల రూపాయలు చొప్పున క్వింటాలకు ఇచ్చి ఒక్కొక్క రైతుకు దాదాపుగా నలభై ఐదు వేల రూపాయలు ముప్పై క్వింటాలు కనీసం కొనుగోలు చేసేట్టుగా ప్రతి రైతు దగ్గర నుంచి ప్రతి రైతుకు సాయం చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వందల కోట్ల రూపాయలు ఆ రైతులకు తోడుగా కూడా ఇచ్చిన పరిస్థితి కూడా చూసాం ఉల్లి ధర పెరిగినప్పుడు మనమంతా కూడా చూసాం రాష్ట్రంలో కూడా ఉల్లి ధర విపరీతంగా పెరిగిపోతా ఉన్నప్పుడు రైతు బజార్లకు కొని ఉల్లిని తక్కువ రేటుకి సప్లై చేసిన పరిస్థితులు చూసాం దాదాపుగా ఎనభై వేల ఐదు వందల ఇరవై రెండు క్వింటాళ్ళ ఊళ్ళిని కూడా కొనుగోలు చేసి కూడా సప్లై చేయడం కూడా జరిగింది చివరికి కోవిడ్ సమయంలో రైతులు ఒకవైపున కోవిడ్ సమస్య ఒక ఏమో పంటలేమో మన దగ్గరేమో దేవుడి దయతో విపరీతంగా పంటలు పండే మరోవైపున లారీలు చూస్తే మార్కెట్లన్నీ బయట బయట రాష్ట్రాల్లో మార్కెట్లన్నీ మూతబడిపోయాయి లారీలు పోవడం లేదు లారీలు ట్రాఫిక్ ఆగిపోయింది మార్కెట్లు మూతబడిపోయినాయి రైతులకేమో పంటలేమో అమ్ముకోవాల్సిన పరిస్థితి పంటలేమో పండుతున్నాయి రైతులు కొనలే రైతులు రైతులు ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితి ఆ రైతులు ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితిలో రైతులకు అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమం చేయడం కోసం ప్రభుత్వం నడుం బిగిస్తే కేవలం ఆ కోవిడ్ టైంలో మాత్రమే పంటల కొనుగోలు కోసం అని చెప్పి ఎంత ఖర్చు చేశాం రైతుల కోసం అని చెప్పి చూస్తే పదకొండు వందల కోట్ల రూపాయలు కేవలం కోవిడ్ టైంలో రైతుల రైతులను ఆదుకునేందుకు పంటలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకు వేసి కొనుగోలు చేసింది ఒక్క కోవిడ్ సమయంలోనే దాదాపుగా ఏడు వందల డెబ్బై మూడు ఏడు వందల డెబ్బై మూడు మెట్రిక్ టన్నుల ఉల్లిని కొన్నాం పన్నెండు వేల మెట్రిక్ టన్నుల అరటిని కొన్నాం పద్నాలుగు వందల ఇరవై ఐదు మెట్రిక్ టన్నుల టమాటోను కొన్నాం మూడు వేల ఆరు వందల మెట్రిక్ టన్నుల బత్తాయి కొనుగోలు చేశాం రైతులకు అన్ని రకాలుగా అండగా తోడుగా నిలిచాం ఇవే కాక రైతులకు సంబంధించి ఇబ్బందులు పడకూడదు అని చెప్పే చెప్పే కా చెప్పడం కో అని రైతులు చూసుకునేదానికోసం రెండు లక్షల ముప్పై ఆరు వేల నూట ముప్పై ఆరు మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను ఇంతవరకు మొక్కజొన్న ఎప్పుడు కొన కొనే కార్యక్రమం ఎప్పుడు జరగల టమాటోలు ఎప్పుడు కొనే కార్యక్రమం ఎప్పుడు జరగల అరటి కొనే కార్యక్రమం అసలు ఇంతవరకు ఎప్పుడు రాంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగల స్వీట్ లైమ్ అంటే చీనీ పండు ఎప్పుడైనా కొనుక్కో కొను కొనే పరిస్థితి ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగల మొక్కజొన్న రెండు లక్షల ముప్పై ఆరు వేల నూట ముప్పై ఆరు మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేస్తా చేశాం ఇంకా కొనుగోలు చేస్తూనే ఉన్నాం దాదాపుగా నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలు కొనుగోలు డబ్బులు పెట్టి యాభై వేల ఆరు వందల డెబ్బై రెండు మెట్రిక్ టన్నుల కందుల్ని కొనుగోలు చేశాం దాదాపుగా రెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎన్నడూ లేని విధంగా శనగల్ని లక్ష నలభై వేల ఐదు వందల నలభై ఎనిమిది మెట్రిక్ టన్నుల శనగల్ని ఆరు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేశాం ఒక్క రబీలోనే ఇప్పటిదాకానే ధాన్యం కొనుగోలుకే పంతొమ్మిది లక్షల తొంభై నాలుగు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కూడా మూడు వేల ఆరు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశాం ఎక్కడా కూడా ఈ ధాన్యం కొనుగోలులో రైతు దగ్గర నుంచి కొనుగోలు చేసిన తర్వాత వారం పది రోజుల్లోనే రైతుకు డబ్బులు పంపించే కార్యక్రమం చేశాం ఎక్కడా కూడా రైతు ఇబ్బంది పడకుండా చూసాం అరవై నాలుగు వేల నాలుగు వందల ఐదు టన్నుల జొన్నలు నూట అరవై నాలుగు కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశాం ఆరు వేల ఏడు వందల ఆరు మెట్రిక్ టన్నుల పసుపును కూడా చివరికి నలభై ఆరు కోట్లు పెట్టి కొనుగోలు చేశాం మొత్తంగా ఐదు లక్షల అరవై వేల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఈ ఎనిమిది నెలల కాలం అంటే మనం అధికారంలోకి వచ్చింది జూన్లో వచ్చాం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖరీఫ్ పంటలు పడ్డాయి ఖరీఫ్ పంట కోతకు వచ్చిన తర్వాత ఇప్పటికెంత అని చెప్పి చూస్తే ఎనిమిది నెలల కాలం ఈ ఎనిమిది నెలల కాలంలో మొత్తంగా రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు అసలు ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగల రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు మార్కెట్ ఇంటర్వెన్షన్లో రైతుల కోసం పెట్టాం పెట్టి రైతుకు కనీసం ఆ రైతు బ్రతకాలి రైతు నష్టపోకూడదు అన్న ఆరాటంతో రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇంటర్వెన్షన్ కింద పెట్ట పెట్టడం జరిగింది అని అంటే ఆశ్చర్యం కలుగుతుంది ధాన్యం కొనుగోలుకైతే గానీ ధాన్యం కొనుగోలు కొరకు దాదాపుగా డెబ్బై లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి దాదాపుగా దీనికోసం పన్నెండు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు రైతులకు ధాన్యం కొనుగోలు కోసం ఖర్చు చేశాం పన్నెండు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేయడమే కాకుండా గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో రైతులకు ఇవ్వాల్సిన తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు బకాయిలు కూడా మనం వచ్చిన తర్వాత మనం ఇచ్చినాం ఇది ఇంకా అదనంగా రైతునే రైతు ఇబ్బంది పడకుండా ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో విత్తన బకాయిలు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు దాదాపుగా మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు రైతు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో విత్తన బకాయిలు కూడా మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు మనం వచ్చిన తర్వాత ఇచ్చాం ఆయిల్ పామ్ పక్కనే తెలంగాణ రాష్ట్రం రైతు ఎక్కువ రేటు కమ్ము అక్కడ అక్కడ రైతులకు రేటు బెటర్గా వస్తుంది మన దగ్గరికి వచ్చేసరికి ఆయిల్ పాములో రైతులకు రేటు నష్టం రేటు రేటు తక్కువగా ఉంది ఈ వ్యత్యాసం ఉండకూడదు అనే ఉద్దేశంతో రైతులకు ఆయిల్ పామ్ రైతులను ఆదుకునేందుకు అక్షరాల ఎనభై కోట్ల రూపాయలు ఆయిల్ పామ్ రైతులకు కూడా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఇవ్వడం కూడా జరిగింది ప్రతి అడుగులోనూ కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ మూడు వేల కోట్ల రూపాయల ధర ధర స్థిరీకరణ తీసుకొస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి రైతుకు తోడుగా ఉండే కార్యక్రమం ఏదైతే చేస్తామని చెప్పినామో ఈ సంవత్సరం రైతులకు అన్ని రకాలుగా ఏదైనా పంట వేస్తే ప్రభుత్వం అండగా తోడుగా నిలబడుతుంది అన్న భరోసా ఇచ్చే సంవత్సరంగా ఈ సంవత్సరం నిలబడిపోతుంది అని చెప్పి కూడా గర్వంగా కూడా ఈ వేదిక మీద మీకు చెప్పగలుగుతా రైతులకు ఈ మార్కెట్లో అమ్మించిన అమ్మిన పంటలకు అమ్మే పంటలకు రైతు పండించిన పంటలకు గిట్టుబాటు రావాలి రైతు కనీసం బ్రతికే పరిస్థితి రావాలి ఇందులో భాగంగానే మార్కెట్ యార్డ్లను నూట తొంభై ఒకటి నుంచి రెండు వందల పదహారుకు పెంచడమే కాకుండా మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవుల్లో కూడా సామాజిక న్యాయం తీసుకొచ్చే కార్యక్రమం చేశాం చట్టం చేశాం ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాం ఈ పదవుల్లో యాభై శాతం మహిళలే ఉండేట్టుగా కూడా రిజర్వేషన్లు చట్టాలలో మార్పులు కూడా తీసుకురాగలిగామని చెప్పి కూడా గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పగలుగుతా ఉన్నాను అధికారం లేకొచ్చిన తర్వాత రైతులకు ఇంకా ఏం చేయగలుగుతామో ఏమేమి చేయాలి అన్న ప్రతి అడుగు ప్రతి అడుగులోనూ ఆలోచనతోనే ముందుకు పోయాం వ్యవసాయ ట్రాక్టర్లకు సంబంధించి రోడ్ ట్యాక్స్ టోల్ ట్యాక్సు రద్దు చేస్తాము అని చెప్పిన మాట ప్రకారం రద్దు కూడా చేసేసాం రైతులకు గిట్టుబాటు ధరలు గ్యారంటీ ఇస్తామని పంట వేసే ముందే రేట్లు ప్రకటిస్తాము అని చెప్పి మాట నిలబెట్టుకున్నాం ఈరోజు ప్రతి గ్రామ సెక్రటరీ ప్రతి గ్రా రైతు భరోసా కేంద్రం దగ్గర కూడా కనీస గిట్టుబాటు ధరలు ఏ పంటకి ఎంత అని చెప్పి ముందుగానే అనౌన్స్ చేసి కనీసం ఆ గిట్టుబాటు ధరలు దానికోసం ప్రభుత్వం అన్ని రకాలుగా అడుగులు ముందుకు వేస్తూ ఉంది అని చెప్పి కూడా చెప్పగలుగుతా ఉన్నా కోవిడ్ టైంలో అయితే మనం చెప్పిన చెప్పిన కొన్ని పంటలకు అరటి నాకు నిజంగా అది బాధ అనిపిస్తుంది అరటి అయితే ఇంకా ఎక్కువ రేటు ఇవ్వాలి అని చెప్పి ఆశపడ్డా కానీ అసలు ఏ మార్కెట్లు మూత అన్ని మార్కెట్లు మూతపడ్డాయి ఇక్కడైతే కొనేవాడే ఎవడూ లేడు చివరికి ఏం చేయాలన్నో కూడా అర్థం కాని పరిస్థితిలో మా అరటి కొని రాష్ట్రమంతా డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం కూడా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇలా ప్రతి అడుగు కనీస గిట్టుబాటు ధరలు డిస్ప్లే చేయడమే కాకుండా రైతు పంట పండిస్తే మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేయడం కోసం ప్రభుత్వం కొనుగోలు చేసేదానికి ముందుగా ఉంటుంది అని చెప్పి భరోసా కల్పించే కార్యక్రమం ప్రతి అడుగులోనూ వేస్తూ వచ్చాం ఇందులోనే భాగంగానే రైతులకు అన్ని రకాలుగా ఆదుకునే దానికోసం అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం ప్రమాదవశాత్తు కూడా రైతు ఎవరైనా చనిపోతే ఆ రైతు కుటుంబం అవస్థలు పడకూడదు అని చెప్పి ఆలోచన చేసిన ప్రభుత్వం మనది గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా నాలుగు వందల పదిహేడు మంది రైతు కుటుంబాలు చనిపోతే వాళ్ళను పట్టించుకోకుండా వదిలేస్తే ఆ నాలుగు వందల పదిహేడు మంది రైతు కుటుంబాలకు కూడా అప్పుడు ప్రభుత్వం చెప్పిన ఐదు లక్షల రూపాయలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం మనమిచ్చామని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పగలుగుతున్నాను గర్వంగా ఈ సంవత్సరం మన ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత రెండు వందల ఇరవై తొమ్మిది మంది రైతులు చనిపోవడం జరిగితే ఆ రైతులకు తోడుగా నిలబడేందుకు వెంటనే కలెక్టర్ను బొమ్మని చెప్తా ఉన్నా ఎక్కడైనా రైతు ఎవరైనా చనిపోతే నేరుగా డిస్ట్రిక్ట్ హెడ్ నేరుగా కలెక్టర్ వెళ్ళి రైతు దగ్గరికి వెళ్ళి రైతును పరామర్శించి ఏ అప్పుల వాళ్ళు కూడా రైతు దగ్గరికి రాకుండా చూసుకుంటూ ఆ రైతుకు ఏడు లక్షల రూపాయలు చేతిలో పెట్టాలి అని చెప్పి కూడా ఆ కుటుంబానికి తోడుగా ఉండాలని కలెక్టర్ గారికి కలెక్టర్లందరికీ కూడా స్ట్రిక్ట్ ఆదేశాలు ఉన్నాయి దాంట్లో భాగంగానే రెండు వందల ఇరవై తొమ్మిది మంది రైతులను కూడా రైతు కుటుంబాలను కూడా ఈ మనిషి చనిపోయిన తర్వాత ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో ఆ కుటుంబాలను కూడా అన్ని రకాలుగా కూడా ఆడుకో ఆదుకోగలిగాం ఇలా ప్రతి అడుగు రైతులను కాపాడుకునే దానికోసం రైతాంగానికి తోడుగా నిలబడే కోసం చేస్తూ ఉన్నాం ఇందులో ఒక విప్లవాత్మక మార్పు ఏమిటి అని అంటే రైతే కాదు చనిపోయిన చనిపోయిన ఇన్సూరెన్స్ అనేది మనం చనిపో చనిపోయిన రైతులకే కాదు తోడుగా ఉండేందుకు చివరికి ఆవులకు గేదెలకు కూడా మొట్టమొదటిసారిగా ఆవు ఏదైనా చనిపోతే పదహైదు వేల నుంచి ముప్పై వేల రూపాయల దాకా నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం మన ప్రభుత్వం ఇస్తూ ఉంది గొర్రెలు మేకలు చనిపోయినట్టయితే వాటికి కూడా ఆరు వేల రూపాయల నష్టపరిహారాన్ని ఇచ్చే పశునష్ట పరిహారం పథకాన్ని కూడా మన ప్రభుత్వం చేస్తూ ఉంది ఇవన్నీ ఒకవైపున చేస్తూనే రైతుకు నష్టం జరగకుండా చూసుకునేందుకు రైతుకు ఫామ్ గేట్ దగ్గరికే మార్కెటింగ్ వ్యవస్థను తీసుకొని పోవాలి రైతుల దగ్గర నుంచి దళారీ వ్యవస్థను పూర్తిగా తీసేసేయాలి ఫామ్ గేట్ అంటే రైతు పండించే చోటే అక్కడే కొనుగోలు చేసే కార్యక్రమం అదే ఊర్లోనే కొనుగోలు చేసే కార్యక్రమం రైతు పండించే పంటను దళారీలో దళారీలకు మనం కాంపిటీషన్ ప్రభుత్వమే కాంపిటీషన్ క్రియేట్ చేసే కార్యక్రమం చేయడం కోసం గొప్ప గొప్ప ఆలోచన చేసింది ఏమిటి అని అంటే ఈ నెల ముప్పై తారీఖున మనం లాంచ్ చేయబోయే రైతు భరోసా కేంద్రాలు ఈ రైతు భరోసా కేంద్రాలు గ్రామ స్థాయిలో పూర్తిగా గ్రామ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేసే కార్యక్రమాలు దాదాపుగా పదివేల వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ఈ నెల ముప్పై తారీఖు నుంచి స్టార్ట్ చేస్తా రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్